గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఉప్పల్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారినడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీ రాజకీయ ప్రస్థానం ఎలా వచ్చింది? మీ పెద్దవారు ఎవరైనా అంతమంది రాజకీయాల్లో ఉన్నారా? మా కుటుంబాలు రాజకీయాలకి దరిదాపుల్లో కూడా లేరు. వారసత్వ రాజకీయాలకు మేము చాలా దూరం. సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు. చిన్నప్పటి నుంచి మూడో తరం నుంచి ఆర్ఎస్ఎస్ యొక్క నేపథ్యంలో మనం ఈ జాతీయ భావాల్ని పెంపొందింపజేసుకుంటూ 10వ తరగతి చదువుతున్నప్పుడే నేను రామంతపూర్లో బీజేపీని పెట్టాను. ఇంజనీరింగ్ చదువుతూ ఉప్పల్ చైర్మన్గా పోటీ చేశాను. తర్వాత 2009లో ఎమ్మెల్యేగా చేశాను. 14లో ఎమ్మెల్యేగా గెలిచాను. ఇప్పుడు మరొకసారి అవకాశం ఇవ్వండి అని తిరుగుతున్నా. ఉదాహరణకి ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ఇలాంటి పారిశుద్ధ్య కార్మికుల్ని నా నియోజకవర్గంలో ఒక 60 మందిని తొలగించారు. తొలగిస్తే వాళ్ళని మళ్ళా తీసుకోవాలని చెప్పని నేను ఉప్పల్లో 8 రోజులు నిరవధిక ధర్నా చేశాను. ప్రభుత్వం మెడలోంచి మళ్ళీ వాళ్ళందరిని తీసుకునేటట్టుగా చేశాను. అది పేద ప్రజల యొక్క గుండె చప్పుడే ఈ ప్రభాకర్కి తెలిసినటువంటి విధానం నినాదం ఒకటి. తర్వాత ఈరోజు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పండ్లు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, తర్వాత ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు, కార్మికులు, శ్రామికులు వీళ్ళందరూ హాయిగా ఉండగలుగుతున్నారంటే మన యొక్క సహకారం సౌజన్యం. మిగతా చోట్ల 5 రూపాయలు మిత్తి, 10 రూపాయలు మిత్తి. నా దగ్గర అందరికీ ముద్రా రుణాలు ఇప్పించాను. ఉప్పల్లో కానీ, నాచారంలో కానీ, ఈసీఎల్ దగ్గర కానీ ఎంతమంది అయితే పేదవాళ్ళు తెలుసో వాళ్ళందరికీ కూడా ముద్రా రుణాలు ఇప్పించి వాళ్ళ చిరు వ్యాపారం పెరిగేటట్టుగా చేయడం జరిగింది. వాటితో పాటుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి నా నియోజకవర్గంలో ఈ కప్రా సర్కిల్లోనే 8 రిజర్వాయర్లు కట్టించాను. ఇది మిషన్ భగీరథకి సంబంధం లేదు. ఇది ప్యూర్లీ హడ్కోకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులతోన నేను రిజర్వాయర్లు కట్టించడం జరిగింది. ప్లస్ మొదటిసారిగా 70 కాలనీలకి నేను నీళ్లు తాగిస్తున్నాను. మరి ఆనాడు రెవెన్యూ మంత్రిగా ఉండి, హోంమంత్రిగా ఉండి, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో 2వ వ్యక్తిగా చెలామనేటువంటి దేవేంద్ర గౌడ్ గారు సాయిబాబా నగర్లో కనీసం మంచినీళ్ళ పైప్లైన్ వేయించలేకపోయాడు, నీళ్లు అందించలేకపోయాడు. ఆనాటి నుంచి ఈరోజు వరకు 25 సంవత్సరాలు వాళ్ళు డ్రమ్స్తో నీళ్లు తాగుతూ వచ్చారు. నేను గెలిచినాక వాళ్ళకి రిజర్వాయర్ కట్టించి మొత్తం పైప్లైన్లు వేయించి నీళ్లు అందించాను. కుర్మానగర్ రెవెన్యూ మంత్రి, హోంమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర గౌడ్ గారు ఉప్పల్కి ఆనుకుని ఉన్నటువంటి కుర్మానగర్కి మంచినీళ్ళు ఇప్పించలేకపోయాడు. నేను గెలిచినాక 1.5 సంవత్సరంలో వాళ్ళకి మంచినీళ్ళు ఇప్పించడం జరిగింది. దాంతోపాటుగా మీరు ఇన్ని సేవలు చేశారు కదా, అసలు మీకు ఫస్ట్ ప్రజాసేవ చేయాలనే భావన ఎందుకు వచ్చింది? లేదా ఎవరినైనా ఆదర్శంగా తీసుకున్నారా, ఏదైనా గొప్ప నాయకుడిని కానీ? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఒకటి. తర్వాత రాజకీయాల్లో విలువలు కావాలి, రాజకీయాల్లో నైతికత ఉండాలి. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అందుబాటులో ఉంటారులే. ఒకరు జూబ్లీహిల్స్లో ఉంటారు, ఒకరేమో నారాయణగూడలో ఉంటారు, ఇంకోరు బంజారాహిల్స్లో ఉంటారు. నేనేమో ప్రజల మధ్యలో ఉంటాను. పిలిస్తే పలికేటువంటి నాయకుడిగా ఎవరికి చిన్న ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నిమిషాల మీద రీచ్ అయ్యేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఈరోజు నాకు అవకాశాలు దండిగా ఉన్నాయి. ప్లస్ 4.5 సంవత్సరాల్లో 4 తరాలు గుర్తుండేటట్టుగా నలుగురిని మెప్పించి నలుగురి కోసం నేను అనేక పనులు చేశాను. కాబట్టి మరొకసారి ప్రగతి కోసం, ప్రజల కోసం ప్రభాకర్కి మరొక అవకాశం కల్పించాలని చెప్పని వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తూ వాడవాడలా తిరుగుతున్నా, ఇంటింటికి వెళ్తున్నా, ప్రతి తల్లిని కలుస్తున్నా, చెల్లిని కలుస్తున్నా, సోదరుని కలుస్తున్నాను. నేను చేసినటువంటి ఒక అభివృద్ధిని చూపిస్తున్నా. మీ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అంటే ఓటర్ల సంఖ్య ఎంత ఉంది? మాదంతా అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ. 10 డివిజన్లు ఉంటాయి ఇక్కడ. 10 డివిజన్లలో ఈరోజు అంత అర్బన్ పాపులేషన్. కాకపోతే చేతి వృత్తులు, కుల వృత్తులు ఆధారంగా జీవనం గడుపుతున్నటువంటి అనేక కులస్తులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సామాజిక భవనాలు కట్టించింది కూడా నేను. బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉండి దేవేంద్ర గౌడ్ గారు సామాజిక భవనాలు కట్టించాల, కానీ నేను నా నియోజకవర్గంలో ఈ 4.5 సంవత్సరాల్లో పలు సామాజిక భవనాలు కులాలకి కాటమయ భవన్కి నిధులు కేటాయించాను.
తర్వాత కుమ్మరి సంఘానికి నిధులు కేటాయించాను, రజక సంఘానికి నిధులు కేటాయించాను, కుర్మ సంఘానికి నిధులు కేటాయించాను, మహేంద్ర సంఘానికి నిధులు కేటాయించాను. కేటాయించడమే కాదు, కట్టడం కూడా పూర్తి చేశాను. సంత సేవాలాల్ భవన్ 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే నేను ఒక్కడనే కట్టించి చూపించాను. ఇరుకల భవన్ నేను ఒక్కడనే కట్టించి చూపించాను. ప్లస్ దళితులకు కూడా బ్రహ్మాండంగా మల్లాపూర్లో కమ్యూనిటీ హాల్ కట్టించాను, ఎల్లారెడ్డి గూడాలు కట్టించాను, ఉప్పల్లో కట్టించాను, అక్కడి నుంచి ఇంకా మిగతా నాచారంలో కూడా కట్టించాను. ఈ రకంగా సామాజిక భవనాలు కట్టించింది నేనే. ఇతరులు చేయలేని పనులు, నలుగురి కోసం 4 తరాలు గుర్తుండేటటువంటి పనులని నేను అనేక సార్లు చేశాను. ముందస్తు రావటం వల్ల ఇంకో కొన్ని పనులు ప్రారంభించి కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి నేను మరొకసారి గెలిపించాలని కోరుతున్నాను. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. హలో, ఏవండయ్, మన గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయలేదా? అయితే వెంటనే చేయండి. అన్ని టీవీలు ఎందుకండి, ఒక గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు, రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు. మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. మర్చిపోకండా, ఇప్పుడే చేయండి. బాయ్.